हेलो हाय फ्रेंड्स दीक्षित स्वागत फ्रेंड्स इप्ड ना टॉपिक टीएसआरटीसी बस बुकिंग एला दिन चुप्तना इंतवर ना यूट्यूब चैनल सब्सक्राइब चेसको सब्सक्राइब चेसको पक्न बेल आइकन उ दिन में क्लिक नीन वीडियो चेसा नोटिफिकेशन रूप में अलग कुछ सपोर्ट इवें अला इंटर दर कुर्चनी आनल टाइलिंग नेवरते इकड़ना डिस्क्रिप्शन इपू स्क्रीन वे नंबर काटाक्टी टाइलरिंग ने आसक्ति बैठक నేర్చుకోలేకపోతున్నారు వాళ్ళకి ఇంటి వద్దనే ఉండి ఆన్లైన్ కోర్స్ ద్వారా టైలరింగ్ నేర్చుకునే అవకాశం ఈ ఆన్లైన్ కోర్స్ లో ఎలా జాయిన్ అవ్వాలి ఎంత ఫీస్ పే చేయాలి ఎటువంటి కోర్స్ కరికులం ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఈ నంబర్ స్క్రోల్ అవుతున్న నంబర్ కి ఫోన్ చేసినట్టయితే వాళ్ళు మీకు వివరిస్తారండి చాలా జెన్యూన్ కోర్స్ అలాగే ఎంతో ప్రొఫెషనల్స్ తో ఈ కోర్స్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారండి సో లేడీస్ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని అనుకుంటున్నాను మనమైతే సైడ్ లోకి వెళ్లి టిఎస్ ఆర్టీసీ బస్ బుకింగ్ ని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత కొద్దికింది స్క్రోల్ గాండి ఇక్కడ చూడండి మనకు www.tsrtconline అనే ఒక వెబ్‌సైట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతది నేను ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను మనకి ఇక్కడైతే చూపిస్తుంది ఇలా డిస్ప్లే అయితే వస్తుందండి మనకి ఇక్కడైతే ఇదేని మనకు తెలంగాణ రాష్ట్ర సంస్థ బుకింగ్ ఆప్షన్ అయితే మన గూగుల్ ప్లే స్టోర్ లో కూడా ఉంది మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణం పెళ్లిళ్ళకు బస్ బుకింగ్ లాగైతే చాలా అయితే బిగ్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి ఇక్కడైతే చూడండి 30 రోజుల కంటే ముందు బుక్ చేసుకున్న వారికైతే 20% అయితే తగ్గింపు ఉంటదండి ఛార్జీలల్లో అలాగే 30 రోజుల లోపు బుక్ చేసుకున్న వారికైతే 15% బుకింగ్ పై అయితే మీకైతే డిస్కౌంట్ ఇస్తున్నారండి ఒకవేళ సంబంధించిన డిస్ట్రిక్ట్ మీకు దగ్గర ఉన్న డిపో మేనేజర్ ని అయితే సంప్రదిస్తే మీకు సంబంధించిన వివరాలు అయితే వారు చెప్తారన్నమాట మీరైతే నేను చెప్తున్నానండి ప్రైవేట్ ట్రావెల్స్ అవుతుంది తెలంగాణ ఆర్టీసీ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మనకు డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ అయితే కిరాయిలు ఎక్కువ ఉంటాయి అలాగే ఛార్జెస్ కూడా చాలా భారీగా ఉంటుంది కాబట్టి నేను సజెషన్ ఇస్తున్నాను అలాగే ముందుగా అయితే మనకి ఇక్కడ చూడండి సర్చ్ ఫర్ బస్ టికెట్స్ అని ఉంది కదా ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నారు అంటే మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు ఇక్కడ నేనైతే సపోజ్ అయితే ఇక్కడ హైదరాబాద్ అని టైప్ చేస్తున్నానండి హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి మీరు హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ విజయవాడ సెలక్షన్ చేస్తున్నాను విజయవాడ సెలక్షన్ చేస్తున్నాను సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి డ్రాపింగ్ పాయింట్ మనకి ఎప్పుడు వెళ్తున్నారు అంటే ఇక్కడ డేట్ సెలక్షన్ చేసుకోండి డేట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి నేనైతే ఈ డేటని సెలక్షన్ చేసుకున్నాను డేట్ సెలక్షన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్లో ఉంది కదా మనకు డ్రాపింగ్ పాయింట్ అంటే మనకి ఇది అవసరం లేదు ఎవరైనా రిటర్న్ కావాల్సిన వాళ్ళైతే ఈ డేట్ కూడా సెలక్షన్ చేసుకోవచ్చు రిటర్న్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు అవసరం లేదు కాబట్టి ఇక్కడ క్లిక్ అను దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంకో డిస్ప్లే ఓపెన్ అవుతుంది అన్నమాట మనకి ఏ బస్సులు అవైలబుల్ ఉన్నాయో ఎన్ని గంటలకు అవైలబుల్ ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అన్నమాట ఇక్కడ చూడండి 9:15 నుంచి మనకైతే బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి అయితే మనకైతే ఇక్కడ కింద స్క్రోల్ అయితే చాలా ఉన్నాయండి మనకి ఇక్కడైతే రేట్లు కూడా చూడండి ఇక్కడ మనకు 504, 642, 504 అంటే మనకు బస్సును బట్టి మనకి ఇక్కడ ఛార్జెస్ ఉన్నాయండి ప్రతి డిపో మనకు బస్సులను అయితే 31 సీట్లు, 34 సీట్లు, 35 సీట్లు అయితే ఉన్నాయి మనకి ఇక్కడైతే మీకు సంబంధించిన టైమింగ్స్ మీకు ఏ టైంలో వెళ్దాం అనుకుంటున్నారు ఏ టైంలో రీచ్ అవుదాం అనుకుంటున్నారు అంటే మనకి ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది అన్నమాట నేను ఒకసారి చూడండి మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఇదే ఫాలో అయితే మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట సో క్లియర్ చూసుకోండి నేనైతే మీకు డెమో చూపిస్తున్నాను కాబట్టి నేనైతే ఒక సెలక్షన్ చేస్తున్నాను ఇక్కడ మనకు 11 గంటలది అయితే నేనైతే సెలక్షన్ చేస్తున్నాను 11:45 సెలక్షన్ చేసి రాజధాని ఏసీ ఉంది కదా సెమీ అన్నందుకు దాని మీద అయితే నేనైతే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఒక్కరికి టికెట్ ఇక్కడ 642 రూపాయలు ఉందండి మనకి ఇక్కడ ఇక్కడ సెలక్షన్ చేసుకుని ఇక్కడ మీరు బస్సు ఎక్కడెక్కుతారు ఎక్కడ ఎక్కుతారు ఇక్కడ సెలక్షన్ చేసుకోండి ఇక్కడ హైదరాబాద్ డైరెక్ట్ పెట్టాను కాబట్టి ఇక్కడ హైదరాబాద్ సెలక్షన్ చేస్తున్నాను సెలక్షన్ చేసిన తర్వాత డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది కదా డ్రాపింగ్ పాయింట్ అని ఇక్కడ విజయవాడ కూడా సెలక్షన్ చేస్తున్నానండి ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ హైదరాబాద్ సెలక్షన్ చేసి 9:55 ఉందండి మనం ఎక్కేది టైమింగ్ ఇక్కడ అయితే నేనైతే విజయవాడ సెలక్షన్ చేసిన డ్రాపింగ్ పాయింట్ అలాగే జనరల్ పబ్లిక్ అని దాని మీద సెలక్షన్ చేసి ఉంచానండి తర్వాత ఇక్కడ ఆర్టిస్ట్ ఎంప్లాయీ అయితే 50% ఆఫర్ అవుతుంది లేదా రైట్ సైడ్ క్లిక్ చేయగా మనకి ఈ విధంగా అయితే ఇక్కడ బస్సుకు సంబంధించిన సీట్లు వివరాలు ఏమి వస్తాయన్నమాట ఇక్కడ చూడండి సీట్ సెలక్షన్ చేసుకోండి మీకు సంబంధించిన సీట్లు ఎక్కడెక్కడ కావాలో సెలక్షన్ చేసుకోండి ఇక్కడ చూడండి అవైలబుల్ ఉన్నాయైతే రెడ్ మార్కులు ఉంటాయండి లేడీకి సంబంధించి మనకి పింక్ మార్కులో ఉంటుంది ఇక్కడైతే నేను బుక్ చేస్తున్నానండి 2 సీట్లు అయితే బుక్ చేస్తున్నాను అలాగే బుక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అండి మనకు
ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్ ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి ప్యాసింజర్ హెడ్ ఓనర్ వాళ్ళ నేమ్ ఇచ్చేయండి వాళ్ళ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ అయితే మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత పర్సన్ సంబంధించిన ప్యాసింజర్ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ జనరల్ నేమ్ ఏజ్ అని ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ జనరల్ అయితే మేల్ మేల్ అయితే మేల్ కాబట్టి ఇక్కడ ఏజ్ ఎంత ఉంది మీ ఏజ్ సంబంధించి ఏజ్ అయితే సెలక్షన్ చేసుకోండి సీట్ నెంబర్ 13 అండి ఇక్కడ అలాగే సెకండ్ వన్ ఫీమేల్ ఫీమేల్ ఇక్కడ సెలక్షన్ చేసుకొని ఇక్కడ నేను ఇక్కడ క్యాండిడేట్స్ అది ప్యాసింజర్ సంబంధించిన నేమ్ సెలక్షన్ చేసుకొని వాళ్ళ ఏజ్ సెలక్షన్ చేసి ఇక్కడ సీట్ నెంబర్ అయితే 14 అండి ఇక్కడైతే మేల్ ఉందిగా మేల్ ఇస్ ఫీమేల్ యాడ్ చేస్తున్నాను ఫీమేల్ యాడ్ చేసి ఇక్కడ చూడండి మనకైతే అవైలబుల్ ఉన్న సీట్లు అయితే వైట్ మార్కులు ఉంటాయి అన్నమాట లేడీకి సంబంధించిన సీట్లు అయితే ఏమో పింక్ మార్కులు ఉంటాయి ఇంకా సీట్లు బుకింగ్ అయిన వారికి అయితే ఇట్లా బ్లాక్ విధంగా చూపిస్తుంది అన్నమాట సెలక్షన్ చేసుకున్న అయితే మనకి క్లియర్ ఇక్కడ ఉంది చేసిన తర్వాత ఇక్కడైతే మనకు చూడండి రెండు టికెట్లకి అయితే 1370 రూపాయలు అయితే అవుతుంది ఇక్కడ కంటిన్యూ దాని మీద క్లిక్ చేయండి రైట్ సైడ్లో క్లిక్ చేయగానే మనకి ఇంకో న్యూ పేజ్ ఓపెన్ అయిన తర్వాత న్యూ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు టికెట్ వివరాలు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట మనకు ఫ్రమ్ టు సిటీ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నాం అన్నమాట పికప్ పాయింట్ అయితే హైదరాబాదు అలాగే డ్రాపింగ్ పాయింట్ అయితే మనకైతే విజయవాడ ఇక్కడ 9:50కి మీరు బస్సు ఎక్కితే మీకు ఇక్కడ 6:40కి అయితే మీకైతే మీకు అనుకున్న డ్రాపింగ్ పాయింట్లో ఉంచుతుంది అన్నమాట ఇక్కడ చూడండి పేమెంట్ ఆప్షన్ టికెట్ పేమెంట్ ఆప్షన్ ఇక్కడ హెచ్డిఎఫ్సి పేటిఎం మనకి సంబంధించి ఉన్నాయి ఈజీగా అందరు పే కావాలని అందరు పేటీఎం ఉంది కాబట్టి పేటీఎం సెలెక్షన్ చేసుకొని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కానర్ చూపిస్తుంది అలాగే డెబిట్ కార్డ్ ఆప్షన్ కూడా చూపిస్తుంది నెట్ బ్యాంకింగ్ యూపీఐ కూడా వస్తుంది మీ పేటీఎం స్కానింగ్ చేయండి స్కానింగ్ చేయగానే మీకు ఏమంటే పేమెంట్ ఆప్షన్ వచ్చేస్తుంది టికెట్ కూడా ఏమంటే పేమెంట్ చేయగానే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అన్నమాట టికెట్ ఇదైతే మీరు ప్రింట్అవుట్ తీసుకొని లేకపోతే సేవ్ చేసి పెట్టుకోండి పీడిఎఫ్ ఫైల్లో బస్ ఎక్కినప్పుడు ఇది చూపిస్తే సరిపోతుంది ఈ వీడియో అయితే మీకైతే ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం నా యూట్యూబ్ ఛానల్ కొద్దిగా సపోర్ట్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ